హాయ్ ఎవ్రీవన్ నేను మీ వాసవి వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ వాసవి ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఈరోజు నేను చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ యూజ్ అయ్యేలా టూ టైప్స్ ఆఫ్ రాగి రాగిచావను తయారు చేసి చూపిస్తానండి దీనికి నేను హాఫ్ కొబ్బరి చిప్పని తీసుకున్నాను ఈ రాగి చావలో మిల్క్ బదులు నేను ఈ కొబ్బరి పాలు వేస్ట్ చేస్తానండి వీటిని కొబ్బరి ముక్కలుగా చేసుకొని నేను మిక్సీలో వేసాను చూడండి ఇలా బరకగా మిక్సీ పట్టుకున్నాక దీనిలో టూ గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి వాటర్ వేసాక ఇలా మెత్తటి పేస్ట్ లాగా చేసుకున్నాక దీనిని ఒక స్ట్రైనర్తో వడపోసుకోవాలి ఇలా మొత్తం స్ట్రైన్ చేశాక చూడండి ఎన్ని మిల్క్ వచ్చాయో మనకి బాగా థిక్గా వచ్చేసాయి అలా స్ట్రైన్ చేసుకున్నాక తర్వాత మనం రాగి పిండిని తీసుకుందాం ఒక బౌల్ తీసుకొని అందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ రాగి పిండిని వేసుకున్నాను నేను అందులో దానికి సరిపడా వాటర్ని వేసుకొని లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి మనం చూస్తున్నారు కదా ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి టీ గ్లాస్ వాటర్ అయితే సరిపోతాయండి ఇందులోకి ఇలా బాగా మిక్స్ చేశాక మనం స్టవ్ ఆన్ చేసుకొని మరొక బౌల్ పెట్టుకొని అందులో టూ గ్లాసెస్ వాటర్ వేసుకుందాం వాటర్ బాగా బాయిల్ అవ్వాలండి ఇలా బబుల్స్ వచ్చేటప్పుడు బాగా మరిగించాక ఈ కలిపి పెట్టుకున్న రాగి పిండిని వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి ఉండలు కట్టేస్తుంది స్పూన్తో కానీ గరిటెతో కానీ తిప్పుతూ ఉండాలి ఇలా తిప్పాక చూడండి బాగా పొంగు వస్తుంది పైకి ఇలా పైకి పొంగు వచ్చాక ఒక ఫైవ్ మినిట్స్ పాటు నాన్ స్టాప్గా గరిటెతో తిప్పుతూ ఉండాలి ఆ తర్వాత చూడండి చూపిస్తాను నేను మీకు రాగి చావ ఇలా కలర్ చేంజ్ అవుతుంది డార్క్ కలర్లోకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసేయాలి ఆ తర్వాత మరొక బౌల్ తీసుకుని అందులో వన్ గ్లాస్ మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న రాగి జావాను వేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆర్గానిక్ బెల్లంని వేస్తున్నానండి నేను బెల్లం కరిగేదాకా కలుపుకోవాలి రాగి చావలో కాల్షియం ఎక్కువగా ఉంటుంది ఇది ఎదిగే పిల్లలకు వాళ్ళ ఎముకలు దృఢంగా బలంగా రాడ్ లాగా తయారవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది మనం తీసుకున్న వన్ గ్లాస్ రాగి చావకి హాఫ్ గ్లాస్ కోకోనట్ మిల్క్ అయితే సరిపోతుందండి అప్పటికప్పుడు కలుపుకొని అలా తాగితే చాలా బాగుంటుంది మనం ఇంకా బెల్లంతో అండ్ న్యాచురల్ కోకోనట్ మిల్క్తో తీసుకుంటున్నాం కాబట్టి ఇందులో ఇంకా పోషక విలువలు అధికంగా ఉంటాయి ఇవి ఎక్కువగా బరువు పెరగాలి అనుకున్న వాళ్ళు చాలా సన్నగా ఉన్న వాళ్ళు తీసుకుంటే బాగా పుష్టిగా తయారవుతారు అలాగే ఎముకలు కూడా దృఢంగా రాడ్లాగా మారుతాయి చిన్న పిల్లల దగ్గర నుంచి ఎదిగే పిల్లలు ఉంటారు కదండి టీనేజ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇవి తీసుకోవడం డైలీ చాలా మంచిది మనకి రాగి జావని వన్ గ్లాస్ తీసుకోవడం ఓకే చూడండి నేను మరొక గ్లాస్ తీసుకొని అందులో సగం వరకు రాగి జావను వేసుకున్నాను అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకొని మజ్జిగని ఇందులో మిక్స్ చేస్తున్నాను ఇలా మజ్జిగ అంతా బాగా కలవాలండి కలిసాక ఇందులోకి హాఫ్ నిమ్మ చెక్కని వేసుకుంటున్నాను దీనిని కూడా బాగా మిక్స్ చేద్దాం అంతే అండి చూసారు కదా బటర్ మిల్క్తో రాగి చావ ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో ఈ చావని డైలీ వన్ గ్లాస్ అధిక బరువుతో బాధపడుతున్నవారు తాగారంటే వెయిట్ వన్ వీక్ వచ్చేసి ఒక త్రీ కేజీస్ వరకు లాస్ అవ్వచ్చు అండి చాలా హెల్దీ కూడా ఇది ఆరోగ్యానికి షుగర్ కంట్రోల్లో ఉండాలంటే డైలీ వన్ గ్లాస్ తాగితే షుగర్ కంట్రోల్లో వస్తుందండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి Thank you so much for watching!